హాయ్ ఫ్రెండ్స్ మరో అప్డేట్తో మీ ముందుకు వచ్చేసింది తెలుగు న్యూస్ టీవీ సో ఖచ్చితంగా మేము చేసే వీడియోస్ని వాచ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సో ఇవాళ అప్డేట్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఆగస్టు పదిహేను నుంచి ఇంజనీరింగ్ విద్యా సంవత్సరం అయితే మొదలు పెట్టాలి అని చెప్పేసి సీఎం కేసీఆర్ తెలంగాణ సీఎం కేసీఆర్ అయితే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది మరి తెలంగాణలో విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని కూడా కేసీఆర్ అనడం జరిగింది మరి ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతానికి కూడా దీర్ఘకాలిక వ్యూహాలను అమలు చేయనున్నారు మరి ఆగస్టు పదిహేను నుంచి ఇంజనీరింగ్ విద్యా సంవత్సరం ప్రారంభించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు అయితే దీనికి ఆగస్టు పదిహేడు నుంచే స్టార్ట్ అవుతాయి అన్న క్లారిటీ అయితే లేదు కరోనా నేపథ్యంలో అప్పటికే ఉధృతి కనుక తగ్గితే దాన్ని బట్టి ఆగస్టు పదిహేడు నుంచి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ప్రారంభించాలని చెప్పేసి అనుకుంటున్నారు అలాగే విద్యాశాఖపై సమీక్షలు కూడా జరపడం జరిగింది పాఠశాల పునః ప్రారంభోత్సవాలు విద్యా బోధనపై కేంద్ర మార్గదర్శకాలు ఇవన్నీ కూడా ఏంటంటే మిగతా రాష్ట్రాల్లో అంటే కేంద్రం చెప్పే ప్రకటన బట్టి మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా అమలు చేయబోతున్నారు ఈ కరోనా నేపథ్యంలో ఏ విధంగా స్కూల్స్ రన్ చేయాలనుకుంటున్నారు ఎలాంటి పద్ధతులు పాటించబోతున్నారు సో ఇవన్నీ అబ్జర్వ్ చేసి అంటే మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా అమలు చేస్తారు అన్న దాన్ని అబ్జర్వ్ చేసి హైదరాబాద్లో కూడా ఆగస్టు పదిహేను నుంచి అయితే ఇంజనీరింగ్ విద్యా సంవత్సరం ప్రారంభించాలని చెప్పేసి నేను తీసుకున్నట్లు తెలుస్తోంది అయితే ఇది అప్పటి నుంచి జరుగుతుందా లేదంటే ఇంకా కొంచెం డిలే అవుతుందా అనేది మాత్రం తర్వాత కరోనా ఉధృతిని బట్టి చెప్పాల్సి ఉంటుంది సో ఇది లేటెస్ట్ అప్డేట్ మరో అప్డేట్తో మీ ముందు ఉంటుంది తెలుగు న్యూస్ టీవీ టీవీగఢ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ